హలో అండి, నమస్తే. ఎవరైనా వరణించినప్పుడు ఇచ్చిన జ్ఞాపకార్థాలు స్టీల్ వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇది. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. అయితే చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు. మరి ఇలాంటి జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అలాగే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చి ఉంటుంది. ఈ జ్ఞాపకార్థం వస్తువులను దైవ నివేదనకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. మీకు వచ్చిన ఈ సందేహాలు అన్నిటికీ సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణ చేస్తారు. అంటే చుట్టాలను చుట్టపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటికి దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా అపోహ మాత్రమే, ఇలాంటివి అస్సలు నమ్మవద్దు అని గరుడ పురాణంలో వివరిస్తుంది. అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట. అసలు ఆ అన్నదానం ఎందుకు చేస్తారంటే చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట. దీన్ని దినం భోజనాలుగా పితృదేవత ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. అంతేకాదు, ఆ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది, దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దినం భోజనాలకు ఎంత ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారికి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు. ఈ వస్తువును తీసుకుంటే నష్టమేమన్నా జరగదా అని గరుడ పురాణంలో వివరిస్తుంది. కానీ జ్ఞాపకార్థ ప్రధానంగా ఇచ్చిన వస్తువులు సరే నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీటిలో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాత ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది. జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీల్ వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఆ జ్ఞాపకార్థ వస్తువుల్లోనూ తమకు తెలియకుండానే దేవుని నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పు అని శాస్త్రం వివరిస్తుంది. కాబట్టి ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకపోవడమే మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు. హిందూ మతంలో మరణం ముగింపు కాదని నమ్ముతారు. ఎందుకంటే హిందువులు పునర్జన్మను నమ్ముతారు. మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతారని నమ్మకం. అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని, వారి వస్తువులను ముట్టుకోకూడదని, వారికి సంబంధించినవి ఇంట్లో ఉంచకూడదని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు. ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట. అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది. అలాగే మృతి చెందిన వారు దుస్తులు ధరించడం అలా చేస్తే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి వారు దుస్తులను పారేయాలి లేదా జ్యోతిషశాస్త్రం ప్రకారం మరణించిన వారు దుస్తులను దానం చేయాలి. ఎందుకంటే వారు దుస్తులు దానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. కుటుంబ సభ్యుల మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. లేదంటే వ్యక్తి మృతి చెందిన వారు మీద పదే పదే కలలో వస్తారు. కాబట్టి గడియారాన్ని పెట్టుకోకూడదు, ఉండడమే మంచిది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళ బొటని వేలిని కట్టడం మన సంస్కృతిలోని ప్రాచీనమైన ఆచారం. ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే
ఎవరైనా చనిపోయిన తర్వాత మళ్ళీ శరీరం నుంచి ఆత్మ వేరుగా వెళ్ళిపోతుంది. అయితే మనిషి చనిపోయిన వెంటనే జీవించి ఉన్న వారిలో ప్రవేశించాలని ఆత్మ అనుకుంటూ ఉంటుందనేది హిందువుల నమ్మకం. చనిపోయిన శరీరాన్ని విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని అక్కడే తిరగడానికి ఆత్మ భావిస్తుందట. అయితే ఆత్మను అలా చెయ్యనివ్వకుండా శరీరంలోనే ఆత్మ ఉండేలా చేసేందుకు ఇలా రెండు కాళ్ళు బొటన వేలును కలిపి దారం కడతారు. ఒక్కసారి మన ఇంటి గోడల మధ్యలో రావి చెట్టు పెరుగుతుంది. ఈ చెట్టును పూర్తిగా తీసేసినా మళ్ళీ పెరుగుతుంది. అయితే హిందూ మతంలో రావి చెట్టు ఇంటిపై పెరగడం అశుభంగా పరిగణించబడింది. ఎందుకంటే పితృదోషం వల్ల రావి చెట్టు మన ఇంటి దగ్గర పెరుగుతుందట. మీ ఇంట్లో చనిపోయిన పూర్వీకులు మీపై ఎక్కడో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో మరణించిన వారి ఫోటోలను ఏ దిక్కులో పెట్టుకుంటే మంచిది ఫలితం ఉంటుందో చాలామందికి తెలియదు. చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణ గోడకు వేలాడదీస్తే మంచిదని శాస్త్రం చెబుతుంది. అంటే దక్షిణ గోడకు పూర్వీకుల ఫోటోలు వేలాడదీస్తే వారు ఉత్తర వైపుకు చూస్తుంటారు. ఇలా వేలాడదీస్తే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనితో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకోకూడదు. చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనితో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్ళతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి మీ కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో ఉంచకూడదు. బ్రతికి ఉన్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచరాదు. ఇలా చేస్తే బ్రతికి ఉన్న వారి ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి మన శాస్త్రాలు, మన పురాణాలు, మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేది ప్రతి ఒక్కటి మనకి రాసి పెట్టి వెళ్ళారు. కాబట్టి మనం వాటిని అనుసరించి వెళ్తేనే మన జీవితం బాగుంటుంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే అండి.